हलो मनम टेस्टी किचन कोबरी कूर कोबरी फ्राई अटारा सो ने कोबरी कूर अभी टेस्ट एला दाने कोसमें इप्ड मैं चूसा दाने कोसम ने रेबरीकायल तस्को अंत फोर पार्टस वस्ताई कदा अला रेडियम सैज उ इंका नाग नीचे ईद पचिमिपकायल तस्कना मन मुझे कोबर नील चुखल कटको क्लीन पेक तरह इला मत मिक्टे मन की पड़ पड़ आड़त वनम तरवा पचिमिर्ची अला उपाय उदा वाट इला पेस्टी इपड़ो कड़ाई पेको दी आई को पड़ती सो ने सेवन टू एट टेबल स्पून वैसा दाने मन पोपन वेसा అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి దాన్ని కూడా వేసుకొని దాంతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుందాం అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ముందుగా తరిం పెట్టుకున్నాం కదా కొబ్బరిని దాన్ని కూడా వేసుకొని దాంతో పాటు కొంచెం ఉప్పు అలానే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకుందాం అంత కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అయితే కంపల్సరీగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే మనకి అడుగంటిపోతుంది నేను దీని నాన్ స్టిక్ లో చేయట్లేదు ఎందుకంటే ఈ ప్రాసెస్ చాలా టైం పడుతుందన్నమాట సో నార్మల్ బాండిలో చేస్తున్నాను దీని ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కదా మనం ఇందులో ఒక నుంచి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవచ్చు అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి అంత అయితే సరిపోయింది సో మన కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మనం రసంలో కాని లేదంటే పప్పులో కాని సైడ్ డిష్ గా తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థాంక్యూ